హలో, వాళ్ళందరూ బాగున్నారనుకుంటాను. ఈరోజు శ్రీరామనవమిని టెంపుల్కు ప్లాన్ చేస్తున్నాము. ఈరోజు మన హెచ్టిసిఐ హిందూ టెంపుల్ వచ్చేసి శ్రీరామనవమి సందర్భంగా కళ్యాణం అయితే చేస్తున్నారు రాముల వారికి. సో వెళ్ళి ఒకసారి రాముల వారి కళ్యాణం చూసి ఆశీర్వచనాలు తీసుకొని వద్దామన్నట్టు ప్లాన్ చేసుకుంటున్నాము. అదేవిధంగా టెంపుల్లో ఫుడ్ చూడాలి. సో టెంపుల్లో ఫుడ్ కూడా తీసుకొని దాని టేస్ట్ ఎట్లుంది ఏంటి అనేది ఒకసారి చూద్దాము. టెంపుల్లో ఫుడ్ తినేసి ఈరోజు అట్లే గ్రాసరీస్ కావాలి, మన ఇండియన్ గ్రాసరీస్. సో ఇండియన్ గ్రాసరీస్ కూడా వెళ్దామని ప్లాన్ చేస్తున్నా. సో లెట్స్ గో గాయ్స్. ఏ మొత్తం మీద మన టెంపుల్ దగ్గరికి అయితే వచ్చాము. టెంపుల్ లోపల వచ్చేసి ఫోటోగ్రఫీ అనేది నాట్ అలౌడ్, సో తీయడానికి కుదరదు. సో లెట్స్ గో ఇన్సైడ్ అండ్ ప్రే ద గాడ్ హ్యాపీ శ్రీరామనవమి టు ఎవ్రీవన్ గైస్. ఎంజాయ్ ద డే. ఇక్కడ చూడండి, టూ మెనీ కార్స్ ఈరోజు శ్రీరామనవమి కాబట్టి టెంపుల్లో. ఎక్కడ అక్కడ దూరంగా దొరికింది కార్ పార్కింగ్ అనేది. సో ఆ విధంగా అయితే మొత్తం మీద టెంపుల్లో పార్కింగ్ అయితే దొరికింది మనకు. మొత్తం మీద ఇది మన టెంపుల్ ఎంట్రన్స్. సో లోపల అయితే ఫోటోగ్రఫీ తీయద్దు. సో అదేనమాట, ఈరోజు చాలామంది ఉంటారు, దొంగగా తీయడానికి కూడా కుదరదు. ఇంతకుముందు ఒకరోజు తీసినాం మనం దొంగగా, బట్ దట్స్ నాట్ గుడ్. మొత్తం మీద అయితే శ్రీరామ కళ్యాణం అయితే అయిపోయింది. ఇప్పుడే టెంపుల్ నుంచి మొత్తం మీద బయటకు వచ్చేసాము. దాంతో పాటు మన ఫేవరెట్ ఫుడ్ కూడా తెచ్చుకున్నాము, టెంపుల్ ఫుడ్. సో ఇవన్నీ ఫుడ్ ఎట్లుంటుంది ఏంటి అనేది మనం కారు లోపల కూర్చొని టేస్ట్ చేద్దాము. సో ఓవరాల్గా మనము కారులో అయితే వచ్చి కూర్చున్నాము. ఇంకా మన ఫుడ్ ఓపెన్ చేసి టేస్ట్ చేసి చూడాలి అసలు ఈ ఫుడ్ ఎట్లుంది ఏంటి. సో ప్లాస్టిక్ కవర్లో తెచ్చుకోవద్దు, బట్ ఇక్కడ ఆప్షన్ లేక తెచ్చుకున్నా, ఏం చేయలేను. మనకు ఫుడ్ అయితే ఇట్లా మళ్ళీ ప్లాస్టిక్ దాంతో పెట్టించినారు ఇక్కడ. సో టెంపుల్లో అందరికి ఇట్లే పెట్టిస్తున్నారు, నాకు ఆప్షన్ లేదు ప్లాస్టిక్ ఫుడ్లో తినకోకుండా ఉండేదానికి. సో అదనమాట, మన ఫుడ్ అయితే ఓపెన్ చేసి చూద్దాము. సో ఓవరాల్గా మన ఫుడ్ అయితే చూడండి, కాలీఫ్లవర్ కర్రీ, అది పప్పు, బట్ అది దాల్మక్ అని అంట వాళ్ళ దృష్టిలో అది, బట్ నీళ్ళు నీళ్ళుగా ఉంది. ఇదైతే మన చపాతి అండ్ దెన్ కొద్దిగా జీరా రైస్, ఇది ఈరోజు మనకు ఫుడ్. సో మన ఫుడ్ అయితే టేస్ట్ చేసి చూద్దాం మనము ఎట్లుంది ఏంటి అనేది. చపాతి విత్ కాలీఫ్లవర్. కొద్దిగా కారంగా అయితే ఉంది ఇది కాలీఫ్లవర్ది. ఈ చపాతి ఎప్పుడో చేసినట్టుంది, వాసన అయితే ఏదో డిఫరెంట్గా వస్తుంది టేస్ట్, అంతగా నచ్చలే నాకు. దాల్మక్ని ఓకే, దెన్ మన జీరా రైస్ విత్ దాల్ మఖని. ఓకేగా ఉంది, ఎక్కువ మసాలా లేకుండా ఎక్కువ కారం లేకుండా ఓకేగా ఉంది. ఇప్పుడు వచ్చేసి దాల్ మఖని విత్ ఆలు ప్లస్ ఇది కాలీఫ్లవరు అండ్ దెన్ రైస్. ఓకే, మరి ఎందుకు ఈ కర్రీ టేస్ట్లెస్గా ఉంది ఇది, కాలీఫ్లవర్ అండ్ పొటాటోది.
ఓకే, దేవుడి ప్రసాదం అనుకొని తినాల్సిందే. అదే కాకుండా టెంపుల్లో మనకు చిన్న ప్రసాదం అయితే ఇచ్చినారు, స్వీట్. బాగుంది. అది ఈ విధంగా మన ఫుడ్ జర్నీ అయితే ఈరోజు అయిపోయింది. ఇప్పుడు మనము ఇంకా గ్రోసరీ షాప్కి అయితే వెళ్ళాలి. లెట్స్ గో గైస్. మొత్తం మీద గ్రాసరీస్ షాప్కి అయితే వచ్చాము. ఇక్కడ రకరకాల ఆకుకూరలు అయితే ఉన్నాయి, మెంతి కూర, పాలకూర, తోటకూర, ఇవన్నీ రకరకాలు. బట్ టూ మచ్ రేట్ ఉంది. ఈ తోటకూర తీసుకున్నామని చూస్తే ఇది వచ్చేసి మనకు మింట ఆకు చూడండి, ఏకంగా $4 దాకా ఉంది. వీటితో పాటు రకరకాల మన ఇండియన్ కూరగాయలు అయితే రెడీగా ఉన్నాయి మనము కొనేదానికి. ఇది చూడండి, తోటకూర ఏకంగా 3.49 LB అంట. సో టూ మచ్ రేట్ అనిపించింది. సో వీటితో పాటు మనకు యాపిల్స్ ఇవన్నీ పెట్టి ఉన్నారు ఇక్కడ. కార్న్ కానీ, టమాటోస్ కానీ, టమాటోస్ వచ్చేసి పర్ ఎల్బీ 99 సెంట్స్ అంట. అంటే కేజీ అరౌండ్ $2.5 అంటే 150-200 దాకా పడుతున్నట్టు మనకు. సో ఇవన్నీ వచ్చేసి మనకు హోటల్లో పెద్ద పెద్ద యూనో వంటలు ఉండేదానికి గిన్నెలు ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడ ఎవరైనా హోటల్ కావాల్సిన వాళ్ళు కొనుక్కోవచ్చు సామాన్లు. చూడండి ఇక్కడ చైనీస్ ఫుడ్ వాటికి చేసేదానికి చాలా బాగున్నాయి ఇవన్నీ అయితే. ఇవన్నీ ఇండియా ఇంపోర్టెడే, అన్నీ ఇండియా నుంచి తెచ్చుకొని ఇక్కడ అమ్ముతుంటాడు ఈ షాప్ వాడు. సో ఇండియాలో వాడు ఒక షిప్ బుక్ చేస్తాడంట, మొత్తము షిప్ బుక్ చేసి ఆ షిప్లో వేసుకుంటాడంట. షిప్లో వేసుకొని ఇక్కడ తెచ్చుకొని అమ్ముకుంటాడంట. చూడండి క్రికెట్ బ్యాట్లు ఇవన్నీ. ఈరోజు మా వరుణ్ గారు క్రికెట్ బ్యాట్ కావాలని ఏడుస్తున్నాడు, బట్ నేనైతే కొనదలుచుకోలేదు. ఆల్రెడీ 2 బ్యాట్లు కొన్నాము, పోయినాయి. ఇక్కడ వచ్చేసి మనకు బై వన్ గెట్ వన్ ఆఫర్ ఉంది చూడండి, ఇడ్లీ రవ. సో ఈ ఆఫరు కావాలన్న వాళ్ళు వెళ్ళి ఉపయోగించుకోండి. ఇవన్నీ వచ్చేసి మనకు ఆర్గానిక్ మసాలాలు. సో ఇవి వచ్చేసి వీటిలో ఒక్కొక్క లీఫ్ ఆర్గానిక్వి ఆ ప్యాకెట్ ఇంతని పెట్టుకున్నాడు. ఇక్కడైతే మనకు రకరకాల పప్పులు అయితే ఉన్నాయి. ఇవన్నీ వచ్చేసి మనకు 24/7 ఆర్గాన్ మంత్ర, ఇండియన్ బ్రాండే. సో ఆ నుంచి తెచ్చుకొని ఇక్కడ పెట్టుకొని అమ్ముతున్నాడు చూడండి. వ్యాపారం అంటే ఇట్లే ఉంటాయి. సో మనం చిన్నప్పుడు తినే బొంగులు, ఈ ప్యాకెట్ $3 అంట. సో $3 అంటే ఆల్మోస్ట్ 200 దాకా పడుతుంది. సో ఈ బొంగులు అందరి. ఇక్కడ వచ్చే మనకు అన్ని రకరకాల పప్పులు ఇవన్నీ అయితే ఉన్నాయి. శనగలు కానీ, తూర్దాలు కానీ, కందిబేడలు, శనగబేడలు, పెసలు, పప్పులు, అన్ని రకాల బేడలు. ఇది బెల్లము, మనకు లక్ష్మీ బ్రాండ్ బెల్లం అంట. ఈ బెల్లం వచ్చేసి $12 అంట. సో మనకు చాలా రకాల మన ఇండియన్ గ్రాసరీస్ అయితే ఉన్నాయి. ఇవన్నీ మన పల్లీలు ఇవన్నీ ఉన్నాయి. సో పల్లీలో డిఫరెంట్ రకాలు ఉన్నాయి. ఒక్కొక్క పల్లీ ప్యాకెట్ కొన్ని అయితే $6 అంట, కొన్ని అయితే $8 అంట. సో అదేవిధంగా ఆల్మండ్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి ఈ ర్యాక్లో. విధంగా మన షాపింగ్ అయిపోతే అయిపోయింది. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటాను. నచ్చితే ఒక లైక్ వేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అవర్ ఛానల్ నేమ్ ఈజ్ మై తెలుగు షాప్ పీకల్స్. థ్యాంక్ యూ గాయస్, బాయ్, టేక్ కేర్.